మా గూడెంలో ప్రతి ఏడు అమ్మోరి జాతర జరుపుకుంటాం జాతరలో రకరకాల పోటీలు జరుగుతాయి పోటీలో గెలిచిన వాళ్ళకి నాగప్ప బహుమతులు ఇచ్చేవాడు పోయినేడాది అన్ని పోటీలతో పాటు విలువిద్యలో కూడా ఎదురు లేకుండా గెలిచాడు ఇతనిలోని ప్రతిభకి నేను ఆశ్చర్యపోతున్నాను నేను దత్తత చేసుకున్న ఈ గూడెంలో ఇటువంటి ప్రతిభాశాలి ఉండటం నాకెంతో ఆనందంగా ఉంది అందుకే ఇతన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను జీవన్ निन्न पनी इंटर रे चुते फैक्टरी दड़ पड़ना आस्पत्रि मुटिंद पुरुगु मुटिंद का इंतक मुंदु फैक्टरी पनि चेसे अतनु इलागे अय्यी चच्चिपोयाडु सरे अयिंदेदो अयिपोयिंदि जीप एक्किंचंडि ना मनुष्य कना ढिल्ली मुख्यमा होते पद लक्षल मन एंत मनुष्य देवड़े अकंटे अला जो इवा ढिल्ली वेदा वेना सर గూడెంలో ప్రమాదవశాత్తు గాని జబ్బు చేసి గాని చచ్చిపోతే వాళ్ళందరికీ ఇలాగే 10,000 రూపాయలు ఇస్తాను మీ అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను మరో విషయం సోములమ్మ మనోడు భీమ్కి పట్నంలో నా ఖర్చుతో చదువు చెప్పిస్తాను జీవన్ నాదో కోరిక కాదంటావా తమరు అడిగితే నా ప్రాణమైనా ఇస్తానండి వద్దు నీ ప్రాణాలు ఇవ్వద్దు నా ప్రాణాలు ఎవరు తీసుకెళ్ళకుండా చూస్తూ ఉండు ఇక నుంచి నా బాడీగార్డ్ గా ఉండాలి నీలాంటి బలమైన వాడు తెలివైన వాడు చురుకైన వాడు ఇలా గూడెంలో ఉండటం నాకు ఇష్టం లేదు నా దగ్గర ఉండాలి అలా రోజు నుంచి నేను నాగప్ప కులువులో చేరాను నాగప్ప మేకతోలు కప్పుకున్న పులిమామ సాయం చేస్తున్నట్టు నటిస్తూనే మనల్ని దోచుకుతింటున్న దోపిడి దొంగ అందుకే వాడికి మూడిందని హెచ్చరిస్తున్నాం అంటే తీవ్రవాదులు చెరిపోయావా తీవ్రవాదులు ఉగ్రవాదులు ఇవన్నీ ప్రజల కోసం నిజమైన పోరాటం చేసే వాళ్ళని అణిచివేయడానికి పెట్టిన పేర్లు మామ భీమ్ ఏంట్రా ఇలా మారిపోయావు నేనే కాదు మామ నిజం తెలిస్తే నువ్వు మారతావు ఏమిట్రా నిజం మంచి చెడు విచక్షణ లేకుండా మిరిమిడి జ్ఞానంతో మనుషుల్ని చంపడం మీకు తెలుసు నిజం ఆ భీమ్ నువ్వు చేస్తున్న తప్పురా అసలు మీ ఆలోచనలే తప్పు నా మాటేనా లేదు మామ తప్పు చేస్తున్నది నువ్వు నిజా నిజాలు తెలుసుకోకుండా నాగప్ప లాంటి ద్రోహికి ఊడిగం చేస్తున్నావు భీమ్ నీ వాళ్ళకు నువ్వే ద్రోహం చేస్తున్నావు నా మాట విను మాతో కలు ఈ నాగప్ప లాంటి వాళ్ళని అంతమొందించి జాతికి విముక్తి కలిగిద్దాం రే భీమ్
నువ్వు కాబట్టి బతికిపోయా అదే ఇంకొకడైతే ఈ పాటికి నరికి పోగులు పెట్టుండేవాడు ఒక్క మాట చెప్తున్నాను గుర్తుంచుకో నేను ఇక్కడ ఉన్నంత కాలం నాగప్ప గారి మీద ఈగ కూడా వాలదా వాలడానికి వీల్లేదు ఒకవేళ దానికి ఎవడైనా సాహసిస్తే ప్రాణాలతో మిగల్దా వెళ్ళు పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి బుద్ధిగా చదువుకో అది కాదు మామ వెళ్ళు వెళ్ళిపో వెళ్తున్నాను కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో నిజమైన విప్లవకారుడు ఎవడు చావుకు భయపడు చావుకు భయపడి తన కర్తవ్యాన్ని మానుకోడు నాగప్ప లాంటి వాళ్ళని చంపటమే మా ధ్యేయం ఏదో ఒక రోజు నువ్వు కూడా ఇదే దోకొస్తావు ఇది మాత్రం పచ్చి నిజం ఈ మాటలు నన్ను వెంటాడు సాగాయి నాగప్ప మీద ఏదో అనుమానం ఆ తర్వాత ఒకసారి